ఇప్పుడు చూడబోతోంది ఈ ప్రపంచంలోని అతి గొప్ప సుగంధం చరిత్ర. అసలు సుగంధ మొక్క, దీని సాగు, ఈ పంట పెంపకం ఒక గొప్ప విశేషం. అందం సుగంధం కలగలిసిన ఈ అనుభవం వెనక ఆరోగ్యం కూడా ఉంది. సువాసన ప్రియులకు లావెండర్ గొప్ప అనుభూతి ఇచ్చే విశేషం. సువాసన నగరమైన కన్నౌజ్లోని పర్ఫ్యూమ్ వ్యాపారిలో అనేక రకాల పర్ఫ్యూమ్లను తయారు చేస్తారు. వీటిలో లావెండర్ పువ్వుల నుండి ప్రత్యేక పరిమళాన్ని తయారు చేస్తారు. ఈ పువ్వును కాశ్మీర్లో పండిస్తారు. పర్ఫ్యూమ్ వ్యాపారిలో అక్కడి నుండి తెచ్చి పర్ఫ్యూమ్లను తయారు చేస్తారు. లావెండర్ను పర్ఫ్యూమ్గా మాత్రమే కాకుండా ముఖ్యమైన నూనెగా కూడా ఉపయోగిస్తారు. ఇందులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పర్ఫ్యూమ్ ప్రత్యేకత ఏమిటంటే ఇది దుర్వాసనను పోగొట్టడంలో సహాయపడుతుంది. దాని సువాసన చాలా కాలం పాటు ఉంటుంది. ఇది కాకుండా ఫ్రెంచ్ పర్ఫ్యూమ్లలో కూడా దీనిని విస్తృతంగా ఉపయోగిస్తారు. లావెండర్ శాస్త్రీయంగా లవందుల అని పిలుస్తారు. ఇది వేసవిలో పొడవాటి ఊద నీలం పువ్వులతో వికసిస్తుంది. ప్రతి సంవత్సరం తిరిగి పెరుగుతుంది. కాశ్మీర్లో దీనిని పెద్ద ఎత్తున సాగు చేస్తారు. పర్ఫ్యూమ్ వ్యాపారిలో ఈ పువ్వు నుండి పర్ఫ్యూమ్ను వెలికితీస్తారు. ఇది కన్నౌజ్లోని సువాసన పరిశోధన కేంద్రంలోని పరీక్షించిన తర్వాత ఆమోదం పొందుతుంది. లావెండర్ పర్ఫ్యూమ్ సువాసన కోసం మాత్రమే కాకుండా ముఖ్యమైన నూనెగా కూడా ఉపయోగించబడుతుంది. ఇది వివిధ వ్యాధులలో ప్రయోజనకరంగా ఉంటుంది. దీని సువాసన యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది చెడు వాసనను తొలగించడంలో సహాయపడుతుంది. ఇది ఫ్రెంచ్ సుగంధ ద్రవ్యాలలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఇది కాకుండా లావెండర్ పర్ఫ్యూమ్, ఎసెన్షియల్ ఆయిల్ కూడా రూమ్ ఫ్రెషనర్, కార్ ఫ్రెషనర్గా విస్తృతంగా ఉపయోగించబడుతున్నాయి. లావెండర్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇది తలనొప్పి, జుట్టు రాలడం మరియు చర్మ సంబంధిత సమస్యలలో ఉపయోగపడుతుంది. దీని ప్రధాన ఉపయోగం మందులు మరియు అరోమాథెరపీలో. చలికాలంలో లవంగం నూనెతో కలిపిన లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ను మసాజ్ ఆయిల్గా కూడా ఉపయోగించవచ్చు. దీని ముఖ్యమైన నూనెను అరోమాథెరపీ, ఇంకా అనేక వ్యాధుల చికిత్సలో ఉపయోగిస్తారు. అంతేకాక దాని సువాసన చాలా కాలం పాటు బట్టలపై ఉంటుంది. కాశ్మీర్లో లావెండర్ను పండించిన తర్వాత పర్ఫ్యూమ్ వ్యాపారులు దానిని అక్కడి నుంచి వెలికితీసి కన్నౌజ్కు పరీక్షల కోసం పంపి ఆపై వివిధ ఉత్పత్తులలో ఉపయోగిస్తారు.